హాయ్, ఈరోజు ప్రాబ్లం వచ్చి అన్కన్ఫైన్డ్ యాక్విఫైర్లో డిశ్చార్జ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. కంపేర్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఇంతకుముందు చాలా వీడియోస్లో తెలుసుకున్నాం. ఒక చిన్న వీడియో అంటే ఇంకో చిన్న ప్రాబ్లం తెలుసుకున్నాం. ఈ ప్రాబ్లం చెప్తున్నాను. కంపేర్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఇన్ టు ఏ గ్రావిటీ వెల్. ఓకే, గ్రావిటీ అనగానే మనం గుర్తొచ్చేది అన్కన్ఫైన్డ్. ఒకవేళ పీజోమెట్రిక్ లెవెల్ అని అనుకోండి, కన్ఫైన్డ్. ఇంకా ఆర్టీజియన్ యాక్విఫైర్ అని అనుకోండి, ఇది కూడా కన్ఫైన్డ్. లేకపోతే ఇంకా వాటర్ లెవెల్ టు ది అంటే అన్కన్ఫైన్డ్. గ్రావిటీ వెల్ అన్నా కానీ అన్కన్ఫైన్డ్. కంపేర్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఇన్ టు ఏ గ్రావిటీ వెల్లో మనం రేట్ ఆఫ్ ఫ్లోని ఫైండ్ అవుట్ చేయాలి. 2 meters డయామీటర్ ఆఫ్ వెల్ ఉంది. డెప్త్ ఆఫ్ వాటర్ వేర్ లేయర్, ఇక్కడ వాటర్ లేయర్ వచ్చి థిక్నెస్ వచ్చి 24 meters ఉంది. ఓకే, డ్రాడౌన్ ఈజ్ 10 meters. డ్రాడౌన్ అనేది 10 meters. ఈ డయాగ్రామ్ మనమే గీయాలండి. ఓకే, 10 meters. కన్సిడర్ ద పర్మేబిలిటీ రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. పర్మేబిలిటీ వచ్చి 5 centimeters పర్ హవర్. రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ 180 meters. ఓకే, రెస్పెక్టివ్లీ ఆ వాల్యూస్ ఇచ్చారు. ఇది కన్ఫైన్డ్ యాక్విఫైర్ కాబట్టి మనకు ఫార్ములా ఏమొస్తుంది, క్యూ ఈక్వల్ టు 5K. అంటే మొత్తం వాల్యూస్ ఇచ్చేసారు కాబట్టి మీకు ఏ ఫార్ములా సూటబుల్ అయ్యిద్దు. మనకి క్యాపిటల్ హెచ్ కూడా ఇచ్చేశారు. ఓకే, ఇంకా రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు, రేడియస్ ఆఫ్ వెల్ ఇచ్చారు. అందువల్ల ఈ ఫార్ములా సూటబుల్ అయ్యింది. 5K H2² హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ స్క్వేర్, సారీ H² టోటల్ హైట్ స్క్వేర్, హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ స్క్వేర్ బై రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బై రేడియస్ ఆఫ్ వెల్. ఓకే, మనకి ఇప్పుడు క్యూ అనేది ఫైండ్ చేయాలి. 5K వాల్యూ ఇచ్చేశారు. ఓకే, క్యాపిటల్ హెచ్ టోటల్ హైట్ ఓకే ఇచ్చేశారు. తర్వాత హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇవ్వలేదు అని ఫైండ్ చేయడం చాలా ఈజీగా. ఇప్పుడు ఈ టోటల్ హైట్ హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ అంటే ఏంది, ఇది హైట్ ఆఫ్ వాటర్ లెవెల్, ఇది డ్రాడౌన్. ఈ రెండు వేలు డ్రాడౌన్ ఇచ్చాడు, టోటల్ హైట్ ఇచ్చాడు. ఈ హైట్ నుంచి ఈ డ్రాడౌన్ చేస్తే మనకు హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ వస్తుంది. హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ 14, 24 - 10. ఓకే, 14 హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ 14 స్క్వేర్. హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ 14 ln రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ 180 meters. ఓకే, 180 meters రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. రేడియస్ ఆఫ్ వెల్ 2 meters డయామీటర్ అన్నాడు. డయామీటర్ 2 meters, రేడియస్ 1 meter. సో ఈ వాల్యూస్ మొత్తం సబ్స్ట్ చేయండి. సబ్స్ట్ చేస్తే క్యూ వాల్యూ వస్తుంది. మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అయినా కావచ్చు. మీటర్ క్యూబ్ పర్ మనం అన్నీ కన్వర్ట్ చేసుకున్నప్పుడు సెకండ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్, లేకపోతే మీటర్ క్యూబ్ పర్ అవర్.